హోరాహోరీగా సాగిన వరంగల్ నల్గొండ ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్ ప్రచారం నిన్న సాయంత్రం ముగిసింది. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరగనుంది. బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు ఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల పరిధిలోని 463839 మంది పట్టభద్రుల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ బైపోల్ ఫలితాలు జూన్ 5న విడుదల కానున్నాయి. ఎమ్మెల్సీ బై ఎలక్షన్ సందర్భంగా ఉమ్మడి, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలో 48 గంటల పాటు వరకు వైన్స్ మూసివేయనున్నారు. ఇక పోలింగ్ డే 27వ తేదీన ఆయా జిల్లాల పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవు ప్రకటించారు. 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. రైట్, ఇక హోరాహోరీగా సాగిన వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్ ప్రచారం నిన్న సాయంత్రం ముగిసింది. ఇక రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరగనుంది. బరిలో అయితే మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి వరంగల్ నుంచి మా ప్రతినిధి సతీష్ ఫోన్లైన్లో ఉన్నారు. సతీష్, రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి వరంగల్ నుంచి మా ప్రతినిధి సతీష్ ఫోన్లైన్లో ఉన్నారు. సతీష్ చెప్పండి, ఇక హోరాహోరీగా జరిగిన అయితే బై ఎలక్షన్స్, ఎమ్మెల్సీ బై ఎలక్షన్స్ ప్రచారం అయితే నిన్న సాయంత్రం ముగియడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, ఉమ్మడి, నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్ర నియోజకవర్గానికి సంబంధించి జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక హోరాహోరి ప్రచారం ఎన్నడతో ముగిసింది. అభ్యర్థుల గెలుపు కోసం ప్రధాన రాజకీయ పార్టీలు అయినటువంటి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తమ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయడం జరిగింది. మొత్తానికి ఎలాగైనా తమ అభ్యర్థిని గెలిపించుకోవాలనే ఒక ఉద్దేశంతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అటు పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులంతా కూడా సాధారణ ఎన్నికలను తలపించేలా ప్రచారాన్ని నిర్వహించారు. అటు రోడ్ షోలు, సమావేశాలు, సభల సమావేశాలు నిర్వహించడంతో పాటుగా ప్రత్యేకంగా ఆ విద్యా సంస్థల్లో పర్యటించి పట్టభద్రులను ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని అయితే సాగించారు. మొత్తానికి వరంగల్, అటు ఖమ్మం, నల్గొండ, ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఒకవైపు గత 6 నెలలుగా కూడా ఎన్నికల వాతావరణమే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎంపీ ఎన్నికలు, తర్వాత పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఉన్నటువంటి ఉప ఎన్నిక కావడంతో దీని అన్ని పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం నిర్వహించారు. మొత్తానికి ఎన్నికలకు సంబంధించి కూడా రేపు ఉప ఎన్నిక జరగనున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశారు. అటు పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు వాళ్ళకి అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇటు మొత్తం ఉమ్మడి జిల్లాలు, 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దానిలో 463839 మంది ఓటర్లు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకోసం అవసరమైనటువంటి చర్యలను కూడా అధికారులు అయితే ఇప్పటికే చేపట్టారు. ఈ రోజు ఎన్నికల నిర్వహణకు సంబంధించి జంబో బాక్స్లను కూడా తయారు చేసినటువంటి పరిస్థితి, ఎక్కువ మంది 52 మంది అభ్యర్థులు పోటీలో ఉండడంతో జంబో ఓటర్ లిస్టును తయారు చేసినటువంటి అభ్యర్థుల లిస్టు తయారు చేసినటువంటి అధికారులు దానికి అనుగుణంగా జంబో పోలింగ్ బాక్స్లను కూడా తయారు చేశారు. ఈ రోజు ఆ ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి బాక్స్లను, ఆ సామాగ్రిని అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎక్కడైతే పోలింగ్ కేంద్రాలు నిర్వహించారో ఆ పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఓటు హక్కు స్వచ్ఛందంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు అయితే చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి వరంగల్,
ఇటు ఖమ్మం నల్గొండలకు సంబంధించి మూడు ఉమ్మడి జిల్లాల లోపల ఇటు వరంగల్ ఉమ్మడి జిల్లాలో 1,73,406 మంది గ్రాడ్యుయేట్స్ ఓటర్కు వినియోగించుకోవాల్సి ఉండగా, ఖమ్మం జిల్లాలో 1,23,985 మంది గ్రాడ్యుయేట్స్ ఓటర్లు కలిగి ఉన్నారు. నల్గొండ ఉమ్మడి జిల్లాలో 1,66,448 మంది గ్రాడ్యుయేట్స్ ఓటు హక్కును కలిగి ఉన్నారు. మొత్తానికి అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలైతే చేపట్టారు. దీనికి సంబంధించి ఎన్నిక నిర్వహించేటువంటి ప్రదేశాల్లో ఈ పట్టభద్రుల ఎన్నిక జరిగేటువంటి ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించి పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. ఇలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఏర్పాట్లు అయితే చేశారు. పోలింగ్ రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూడా 144 సెక్షన్ విధించారు. రేపు 8 గంటలకు ఉదయం 8 గంటలకు ఎన్నిక ప్రారంభమై 4 గంటల వరకు కూడా కొనసాగుతుంది. మొత్తానికి ఎన్నికల సందర్భంగా ఇలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఎన్నికల నిర్వహణ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇక హోరాహోరీగా సాగిన వరంగల్ నల్గొండ ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్ ప్రచారం నిన్న సాయంత్రం ముగిసింది. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరగనుంది. బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని ఖమ్మం నుంచి మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. ఉపేందర్, ఉమ్మడి మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ఉప ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మాత్రం ఇప్పుడు అంటే ఏర్పాట్లు అయితే సజావుగా కొనసాగుతున్నాయి. మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 5 లోక్సభ నియోజకవర్గాల్లో దాదాపు 35 అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అయితే విస్తరించినటువంటి శాసనమండలి స్థానానికి అయితే ఇటు పట్టభద్రుల్లో ఓటర్లకు సంబంధించినటువంటి పోలింగ్ అయితే రేపు జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే దాదాపు 4,63,890 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే ఇప్పటికే అధికారులు ఏర్పాటు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మూడు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఉప ఎన్నిక, దీంతో సోమవారం పోలింగ్ జరగనుంది. అయితే వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అత్యంత ప్రాధాన్యత అయితే సంతరించుకుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ నుంచి ఇటు దీన్మార్ మల్లన అలియాస్ చింతపండు నవీన్ కుమార్ కూడా పోటీలో ఉన్నారు. ఇటు బీజేపీ నుంచి గుద్దుల ప్రేమేందర్ రెడ్డి, అటు బీఆర్ఎస్ తరఫున ఏనుగుల రాకేష్ రెడ్డి కూడా బరిలో దిగారు. ఇక 2007 నుంచి 4 పర్యాలు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏకపక్షంగా గెలవగా 5వ సారి కూడా మళ్ళీ కూడా పాగవేయాలని అయితే ఆ పార్టీ భావిస్తుంది. అయితే గులాబీ కోటకు ఎలాగైనా చెక్ పెట్టి తమ జెండా ఎగరవేయాలని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ వ్యూహం ప్రతిభావాలతో అయితే హోరాహోరీగా ప్రచారాన్ని అయితే నిర్వహించాయి. ఇక పట్టభద్రులను ఆకట్టుకునేందుకు ఆత్మీయ సమ్మేళనాలు, ఫోన్ కాల్స్, పలకరింపులు, వాకర్స్తో మాటా మంతి లాంటి కార్యక్రమాలు అయితే ప్రచారంతో హోరెత్తించారు. ఇక నిన్న సాయంత్రం 4 గంటలకు ప్రచారం అయిపోయింది. దీంతో అభ్యర్థులు, కీలక నేతలు పోల్ మేనేజ్మెంట్ పై అయితే దృష్టి పెట్టారు. ఇక పోలింగ్ గ్రాడ్యుయేషన్ ఓటర్లకు ఎవరికి ఏ ప్రాధాన్యత ఓటు వేస్తారనేది అయితే ఉత్కంఠగా మారింది. ఇక బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు కూడా చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లయితే చెప్తున్నారు. ఇప్పటికే 807 బ్యాలెట్ బాక్సులు కూడా సిద్ధం చేశామని చెప్పి చెప్తున్నారు. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అయితే పోలింగ్ జరగనుండగా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 5 పోలీసుల సిబ్బంది చోసుకున్న మొత్తం 3,025 మంది భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. ఇక అన్ని జిల్లాల కేంద్రాల నుంచి పోలింగ్ సామాగ్రిని పోలింగ్ స్టేషన్లకు కూడా తరలించేందుకు ఇప్పటికే పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖమ్మం జిల్లాకు సంబంధించి 118 పోలింగ్ స్టేషన్లు అయితే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే 83,896 మంది అంటే పట్టభద్రులు ఓటు హక్కును వినియోగిస్తున్నందుకైతే అధికారులు ఏర్పాటు చేశారు. అధికారులు కూడా ఇప్పటికే అవగాహన కూడా కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న శాసనమండలి మెజారిటీ లేకపోవడంతో ప్రతి ఎమ్మెల్సీ ఎన్నిక ఆ పార్టీకి సవాల్గా మారిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంతో ఇప్పుడు నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ఖచ్చితంగా గెలవాలని చెప్పేసి లక్ష్యంగా కూడా పెట్టుకుంది. ఈ మేరకు ప్రత్యేకంగా ఫోకస్ కూడా పెట్టినట్లయితే మనకు సమాచారం ఉంటుంది. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రాముల నాయక్ నామ మాత్రం చేయించారైతే అదే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగినటువంటి తీన్మార్ మల్లన ద్వితీయ స్థానంలో నిలవడంతో ఈసారి కాంగ్రెస్ తరఫున అభ్యర్థిగా మల్లనే అటు బరిలో కూడా దింపారు. అయితే గత ఎన్నికల్లో 3వ స్థానంలో నిలిచినటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ నేతృత్వంలోని టీజేఎస్ తో పాటు అటు సిపిఐ, సిపిఎం కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించాయి. ఇక ఉమ్మడి, నల్గొండ, ఖమ్మం జిల్లాలో ఉభయ కమ్యూనిస్టులుగా ఉన్నటువంటి ఓటు బ్యాంకు తమకు కలిసి వస్తుందనే అంచనాలతో అటు కాంగ్రెస్ కూడా ఉంది. వేటికి తోడు నల్గొండ, వరంగల్, ఖమ్మం, ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కి చెందిన వారే ఎక్కువ మంది ఉండడంతో ఆ పార్టీ నేతలు గెలుపు ధీమాతో అయితే ఉన్నారు. ఇక
ఉమ్మడి ఏదైతే మూడు ఉమ్మడి జిల్లాల మంత్రులు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు మల్లన్న సొంతంగా టీం కూడా ఏర్పాటు చేసుకొని కొంతకాలంగా మూడు జిల్లాలలో ఓటు బ్యాంకులు పెంచుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం జిల్లాలో కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో 118 పోలింగ్ స్టేషన్లు అయితే ఏర్పాటు చేశారు. వీటందరికి సంబంధించినటువంటి ఎన్నికల సామాగ్రిని కూడా పంపిణీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే తొలి దశ శిక్షణ పూర్తి చేస్తున్న వారికి మలిదశ శిక్షణ ఇస్తూ పోలింగ్ నిర్వహణపై ఎలాంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేయడానికి జిల్లాస్థాయి మాస్టర్ ట్రైనీలు అందుబాటులో ఉంచారు. ఇక ఒక్కో పోలింగ్ కేంద్రంలో ప్రిసైడింగ్ అధికారి, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారి, ఇక ఏదైతే ఎక్కువగా అంటే అబ్జర్వర్ ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక బరిలో నిలిచిన అభ్యర్థులు పీఓ జారీ చేసే ఫారం 16 ను అత్యంత కీలకంగా ఉంటుంది. ఇందులో ఆయా పోలింగ్ కేంద్రాలు ఎంతమంది ఓటింగ్ క్రతువులు పాల్గొన్నారు, ఎన్ని బ్యాలెట్ పేపర్లు ఉపయోగించారనే సమాచారం ఉంటుంది. ఓట్ల లెక్కింపు సమయంలో అభ్యర్థులు ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే దీనికి పోలింగ్ ముగిసిన తర్వాత పీఓ నుంచి ఏజెంట్లు ఇటు ఈ పత్రాన్ని కూడా పొందాల్సి ఉంటుంది. ఇక రేపు పోలింగ్ జరగనుంది. ఎన్నికల అధికారులు ఏర్పాటు చేసి పంపిణీ కేంద్రాల్లో మధ్యాహ్నం నుంచి సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని అయితే అందించేందుకైతే అన్ని ఏర్పాట్లు చేశారు. సామాగ్రి తీసుకున్న సిబ్బంది అన్ని సరిగ్గా ఉన్నాయా లేదా సరిచూసుకున్న తర్వాతనే కేటాయింపు. పోలింగ్ కేంద్రాలకు అధికారులు సమకూర్చిన వాహనాల్లోనే వెళ్లాల్సి ఉంటుంది. ఇక రేపు సాయంత్రం ఓటింగ్ ముగిసాక పోలింగ్ సామాగ్రిని తీసుకొని మళ్ళీ సంబంధిత పంపిణీ కేంద్రానికి చేరుకోవాలని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు. ఇక నల్గొండ ఓట్ల లెక్కింపు జరుగున్న నేపథ్యంలో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల బ్యాలెట్ బాక్సులను బందోబస్తు నడుమాట అధికారులు మాత్రం అటు నల్గొండకైతే తరలించే ఏర్పాట్లు అయితే ఇప్పటికే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అమూల్య. రైట్ రైట్, థ్యాంక్ యూ ఉపేందర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇక వరంగల్, నల్గొండ, ఖమ్మం, ఉమ్మడి జిల్లాల పరిధిలోని 463,839 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ బైపోల్స్ ఫలితాలు జూన్ 5 విడుదల కానున్నాయి. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని నల్గొండ నుంచి మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. కిరణ్. స్వాతి, నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ రేపు జరగనుంది. ఇప్పటికే అధికారులు ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. ఎక్కడైతే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారో ఆ పోలింగ్ కేంద్రాలకు సిబ్బందితో పాటు పోలింగ్ యంత్రాలను కూడా తరలిస్తున్నారు. మొత్తానికైతే గత 4 రోజులుగా ఉత్కంఠభరితంగా సాగినటువంటి ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసినటువంటి అభ్యర్థులు కూడా తమకే విజయం వరిస్తుందని ఆశతో ఉన్నారు. మొత్తానికైతే ఇటు అధికార కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ, ఈ మూడు ప్రధాన పార్టీలు కూడా తమ యొక్క అభ్యర్థి విజయం కోసం అయితే సర్వశక్తులు కూడా ఒడ్డి తమ అభ్యర్థి విజయం కోసం అయితే నిన్న సాయంత్రం 4 గంటల వరకు కూడా ప్రచారం అయితే ఇచ్చారు. ఇక ప్రచార ముగిసిన వెంటనే ఇటు పోలీస్ శాఖతో పాటు ఇటు అధికార యంత్రాంగం కలెక్టర్ ఎస్పీ ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు అదేవిధంగా వరంగల్, ఖమ్మం జిల్లాల్లో కూడా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. నిన్న సాయంత్రం నుంచే మధ్యాహ్నం 4-5 గంటల పాటు బంద్ నిర్వహించినటువంటి అధికారులు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేసినారు. పోలింగ్ కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ కూడా అమలు చేసి పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. రేపు ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇక పోలింగ్ ప్రక్రియ ఉంటుంది. ఈ పోలింగ్ ప్రక్రియ అనంతరం వీవీలను భద్రపరిచిన అనంతరం జూన్ 5 లెక్కింపే అవకాశం ఉన్నది. మొత్తానికైతే ఈ యొక్క ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఇటు ప్రచార పర్వంతో పాటు అధికారులు అయితే సర్వం సన్నద్ధం చేశారు. దాదాపు 463,000 మంది పట్టభద్రులు ఈ యొక్క రేపు పోలింగ్ లో పాల్గొన్నారు. ఎంత మేరకు పోలింగ్ పర్సంటేజ్ నమోదవుతుంది అనేది రేపు సాయంత్రానికి అయితే తెలిసే అవకాశం ఉంది. మొత్తానికైతే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకైతే సర్వం సన్నద్ధమైందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.